నా జీవితం అంధకారం అయిపోయింది. వీడి పిల్లలు ఎవరితోనో లేచిపోయింది. వీడి పిల్లలు లేచిపోతే నువ్వు ఎందుకు మా బాసయ్య కూడా అలా మాట్లాడతారేంటండి? ఈడెవరండి? ఈడెవడో నా స్నేహితుడు. ఈ కష్టం నా కష్టం కాదా? ఈ పెళ్ళం నా పెళ్ళం కాదా? తప్పుడు కూతురు కూసావంటే చెప్పు తీసి కొడతాను. అసలు నీ పెళ్ళం ఎందుకు నేర్చిపోయిందిరా? ఏం చెప్పంటారండి? నాకు ఏడవడం కాకో సిత్తి కదా. ప్రతి ఏదైనా పదం గురించి చేసేవాడే. అదేదో ఇప్పుడు ఏడవ రాదు. ఏం లేదండి, ఒక మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయిందండి. ఈ ఆడవాళ్ళంతా ఇచ్చేనండి, టైం చూసి ట్రబుల్ ఇచ్చేస్తారు. ఇదిగో బాధల్లో కొడుతున్నావు. ఆడదాని గురించి మాట్లాడేవంటే చీరతో చంపేస్తాను. పెళ్ళాన్ని చూసుకోవడం చేతకాని వాడివి, చేసుకోవడం దేనికి? అయినా అందరూ నాలాగా ఉంటారా ఏమిటి? నాకు టెన్షన్ పెరిగిపోతుంది. పోల్చుకోక పోల్చుకోక నీతోనే పోల్చుకోవాలా తల్లి? యదవాని అది కాదు గిరి. రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఏమిటి బోడి రెస్పెక్ట్? నేనే నీ స్టాఫ్ ని కాదు క్లాస్మేట్ ని. ఎన్నిసార్లు చెప్తావు? అయినా ఈ విధవ సాయంకాలం అయితే ఏ కళ్ళు పాకలున్నా చీట్ల పేకతోనో తెల్లారుస్తాడు. ఆ పిల్ల మాత్రం ఏం చేస్తుంది పాపం? ఏమంటావు సుందరం? అవ్వా, నాకు టెన్షన్ తెప్పించడం కాకపోతే అతను అడుగుతారేమిటి? పాపం మొన్ననేగా కొత్తగా పెళ్ళయింది. తెలుసుకుంటే మంచిదని. అయినా ఆడేమిటి ఈడేమిటి, సుఖపెట్టకపోతే ఎవడి పెళ్ళామైనా అంతే. కొంతమంది లేచిపోతారు, కొంతమంది కామ్గా ఏ పూల వాడితోనో పాల వాడితోనో అడ్జస్ట్ అయిపోతారు. కట్టుకున్న మొగుడు వీధి గుమ్మల్లో ఉంటే పెరట్లో ఎన్ని పాపిష్టి పనులు జరిగినా బయటపడవు మరి. అమ్మో బెమ్మానం, అమ్మగారు వస్తానండి. నువ్వేంటి ఇప్పుడు వచ్చావు? తమరు ఉండగా వస్తే కుదరదని. కట్టుకున్న మొగుడు వీధి గుమ్మల్లో ఉంటే పెరట్లో ఎన్ని పాపిష్టి పనులు జరిగినా బయటపడవు మరి. ఏ అప్పుడే వచ్చారు? ఏ రాకూడని టైంలో వచ్చానా? కట్టుకున్న మొగుడు వీధి గుమ్మల్లో ఉంటే పెరట్లో ఎన్ని పాపిష్టి పనులు జరిగినా బయటపడవు మరి. నువ్వేంటి ఇప్పుడు వచ్చావు? తమరు ఉండగా వస్తే కుదరదని. మీ ఆవిడ బాగుందా? ఇదిగో రెండు వద్దు, ఐదు ఐదు మర్చిపోకు. కూర్చో కూర్చో కూర్చో. వంకాయలు అలా కొయ్యకూడదమ్మా, పురుగులుంటాయి. చూసి తీసి అప్పుడు కొయ్యాలి. ఏటా మనం చూస్తున్నావు? ఇడు ఇడో రాంబాబు, విడాకుల స్పెషలిస్ట్. నేను ఉన్నట్టు చెప్పడం, చూడండి చూసినట్టు నమ్మించడంలో పెద్ద ఎక్స్పర్ట్. థ్యాంక్ యూ. మీరెవరు? నేనమ్మా గోళీని. అంటే గోవర్ధన్ లింగారావు బాబాయ్ని. మీ ఆయనకి మేనమావుని, నీకు బాబాయ్ని. కూర్చో కూర్చో కూర్చో. మీ ఆయన లేడా? ఆయన బయటికి వెళ్ళారు. ఉండడా ఉండడమ్మా. అమ్మా నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుందమ్మా. పెళ్ళి ఇంకా 6 నెలలనే కాలేదు, బెడ్రూమ్ లో ఉండాల్సిందని 1 రూమ్లోకి వచ్చేసావు. నిజం చెప్తున్నాడమ్మా, నిన్ను చూస్తుంటే నా సొంత కూతురు బాధపడుతున్నట్టుగా నేను ఫీల్ అయిపోతున్నాడు తెలుసా? కనీసం వంట వచ్చినోడు చేసుకున్నా సుఖపడి ఉండేదాన్ని. వంట చేయకపోతే పోయాడు. పోనీ కనీసం ఇంకేదైనా చేస్తాడంటే. నువ్వు బెడ్రూమ్ లో ఉంటే ఆడు వంట రూమ్ లో ఉంటాడు. నువ్వు వంటగదిలో ఉంటే ఆడు ఈది గుమ్మలో ఉంటాడు. నీ చేతిలో మంచినీళ్ళు ఇస్తే తాగడు, అన్నం పెడితే తినడం. నువ్వు అంటే ఉలకడం అంటే పలకడం. కనీసం నీ వైపు కన్నెత్తేనే చూడు. పన్నెత్తేనే పలకరించడం. ఎందుకు వచ్చిన బతుకమ్మా ఇది? ఇందుకా ఇందుకా అమ్మా వాడిని ఏరుకొని పెళ్లి చేసుకున్నావు? అమ్మా పెద్దవాడిని చెప్తున్నాను, నా మాట విను. ఒరే అందుకోరా ఇగోండి. లేట్ కాదు మరి. పేపర్లు పేపర్ ఓ ఇస్తున్నా ఇగో. ఇవి ఉంచమ్మా. ఎప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. పోతే పోయిందిరా అనుకుని దాని మీద చిన్న సంతకం పారేసావనుకో, మీ ఆయన చేత ఈజీగా వీడా క్లిప్పించా. తర్వాత బాగా వంటొచ్చి నూనె చేసుకోవచ్చు. రెండు నిమిషాల్లో ఇక్కడ నుంచి వెళ్ళలేదనుకో, మీ పరిస్థితి కూడా ఇదే అవుతుంది. కేసులు లేకపోతే పోనీ కానీ ఇలా క్లయింట్లతో కాల్పించుకోవడం నా వల్ల కాదండి. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదయ్యా. చాలండి, భయపడి సత్తా ఉంటే సామెత తెలియవుతారు. అమ్మో ఇంకా నయం, పక్కనే ఖర్చుంది. సరదాగా ఓ పోటు పొడుచుంటే నా మర్డర్ కేసు వాదించుకోవడానికి నేనే ఇంకో లాయర్ని నెట్టుకోవాల్సి వచ్చేది. నా పర్సనాలిటీని చూసి నన్ను కామెడీ వినని కింద మీరంతా చెమ్మ కట్టించారు. చూడు నీకు లాలో ఉన్న సెక్షన్లు తెలుసు, మరి నాకు జీవితంలో అన్ని సెక్షన్లు తెలుసు. పరిస్థితి ఇందాక వచ్చిన తర్వాతను ఇంకూరుకునేది లేదు. అత్తిల నుంచి మంచి జమా జట్టేలంటే ఓ గుండాన్ని తీసుకొచ్చి. బాబోయ్ ఎవడన్నా? క్షమించండి బాబు, కొంచెం స్లిప్ అయినాను. ఓ నువ్వా?
ఎప్పుడు నన్ను బెదిరించేవాడివి, ఇవాళ నా కాళ్ళ మీద పడ్డావేటి? ఇందుకు ఎవడ్రా నువ్వు? నా దత్తులండి, నన్ను గోండానే. ఎక్కడ? ఇంకా డన్నెట్టుకోలేదు, ప్రస్తుతానికి సోలోగానే పెర్ఫార్మెన్స్ ఇచ్చేస్తున్నాను. అవునా? ఇదిగా ఎప్పుడు ఏదో అదో పని చేసి కంగారు అడిపోతుంటావు కదా, ఎందుకైనా మంచిదని పావులు అయినాను. నువ్వు అరిచినావు, నన్ను కాళ్ళు అట్టుకున్నాను. సరిగ్గా కరెక్ట్ టైంకి వచ్చావు. మనం ఎప్పుడు అంతే. డోంట్ టచ్ మీ, చూచే. ఇప్పుడు చెప్పు, కన్నా కాలా మడ్రా మాల్బంగా ఎనీథింగ్ రెడీ? అదేం కాదురా అబ్బాయి, కిడ్నాప్ చేయాలా? అది సీఎం నా పిఎం నా కాదు మాల్లుని. ఏంటి ఆడా, అదంత పనే? అడ్వాన్స్ కొట్టించుకుంటావా? కత్తి కొనుక్కుంటాను. ఇదిగో అడ్వాన్స్. ఏంటి వందా? కాదు 200. అయితే ఓకే, ఇదిగో కత్తి కొనుక్కొని రెడీ అయిపో. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో అంతా నేను చెప్తాను. చటా, ఏం చెయ్యాలో నువ్వు చెప్పు, ఎలా చెయ్యాలో మేం చూసుకుంటాం. చచ్చినోడా, నీ జిమ్మడిపోను. నన్ను నన్ను బజార్ దాన్ని చేస్తావా? నిన్ను ఈ రోజు నిన్ను చంపి నేను చస్తాను. మాట అనేకం కదరా, అనే ముందు కాస్త ఎవరిక ముందు ఆలోచించాలి. మొగుడు పట్టిన అలా గుర్తుకెత్తనా? ఊరుకో పిన్ని, వీడి మొగుడా? ఇలాంటి మొగుడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, ఈ రోజు వీడిని చంపి నేను చస్తాను. ఏమైందా? నీ మొగుడు వల్ల నా కాపురం కూలిపోయేటట్టుంది. ఒక్కసారి దొరకరా, భోజనానికి పిలుస్తున్నావు అంటే తప్పైపోయింది అంటున్నారు కదా. అసలు విషయం ఏంటో చెప్పాడు? ఏం చెప్పమంటావు అక్క? ఇన్నాళ్ళు చీటికి మాటికి అనుమానిస్తున్నా, కాపురం రోడ్డు మీద పెట్టుకోవడం ఇష్టం లేక గుట్టుగా నెట్టుకొస్తున్నాను. కానీ ఈ రోజు ఆ సుందరం ఏదో చెప్పాడట, పోలవాడికి నాకు సంబంధం ఉందని. అబ్బా, నాకేం తెలీదే బాబు. చూసావా అక్క, వాడసలే ఒట్టి అనుమాన మనిషి, వాడితో నా ఇట్లాంటి మాటలు చెప్పేది కాపురాలు కూల్చడానికి కాకపోతే. అబ్బా అబ్బా అబ్బా, ఇవే మాటలమ్మా? నలుగురుంటే చోట ఎవరితో మాట్లాడినా సంబంధాలు అంటగట్టేడవే. ఇదిగో నీ మొగుడికి నీ మీద అనుమానం ఉంటే అది నీ మీద చూపించుకోమను, అంతేగాని పక్కింటి పిల్లల మీద కాదు. అది కాదను, ఊరుకునేది లేదు. నువ్వేమన్నా పడుంటానికి నేను ఏమైనా జీవన ఎత్తులేని ఆడదాన్ని అనుకుంటున్నావా? ఇదిగో ఇప్పుడే ఇప్పుడే నేను మా పుట్టింటికి పోతున్నా. ఇదిగో నువ్వు చంపనంటే వచ్చి చంపలేసుకుంటా. ఇంత భయం ఉన్నావాడు, గొడవ ఎంత కట్టుకుని పట్టుకో, అది పట్టుకో. చిచి, ఏ నువ్వు లోపల రావా? ఏమైనా సుందరం కొంచెం తొందరపడ్డాడమ్మా, చాలా తప్పు.